నమస్కారం అండి. ఎవరమ్మ నువ్వు, ఏం కావాలి? నా పేరు జానకి, మా అన్నయ్యని కలుసుకోవాలని వచ్చాను. మీ అన్నయ్య ఎవరతను? మీరు అరెస్ట్ చేశారే ఆ మల్లిగాడే మా అన్నయ్య. నువ్వు మల్లిగాడి చెల్లెలివా? అవునండి. నాకు మా అన్నయ్య, మా అన్నయ్యకి నేను తప్ప మాకింకెవ్వరూ లేరు. మా అన్నయ్య నన్ను చదివిస్తూ నా మంచి చెట్లు చూస్తుంటాడు. తను అరెస్ట్ అయిపోవడంతో చూడమ్మా, జైలు పాలైతే తన చెల్లెలు ఒంటరిదవుతుందని అనాథవుతుందని ఆలోచన కూడా లేదు మీ అన్నయ్యకి. ఒక ఆడపిల్ల బాధ్యత తన మీద ఉందనే సంగతి మర్చిపోయి రౌడీగా చులాయిగా నేరచడుగా ఎన్నో తప్పులు చేస్తున్నాడు, అందుకే అరెస్ట్ చేశాను. కానిస్టేబుల్ సార్, ఈ అమ్మాయిని మల్లిగాడని సెల్ దగ్గర తీసుకెళ్ళి. ఎన్ని రోజులు నేను నీ గురించి విన్నాను కానీ మా అన్నయ్య అలాంటి మనిషి కాదు, కెట్టన వాళ్ళు ఏదో అంటుంటారని నా మనసుకు నేనే నచ్చ చెప్పుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అన్నయ్య, నే విన్నది నిజమని. మా అన్నయ్య ఒక దొంగ, ఒక రౌడి, ఒక నేరస్తుడని. ఇంతకాలం నేను తిన్నది, నేనున్నది, నేను చదువుకున్నది నీ కష్టార్జితంతో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది అన్నయ్య, అదంతా నువ్వు పాడు పనులు చేసి పట్టుకొచ్చిన పాపిష్టి సొమ్మని. మాట్లాడుకోమా. నేను మాట్లాడకపోవచ్చు అన్నయ్య, కానీ ఈ లోకం మాట్లాడుకుంటూ ఉంటుందా? ఒక దొంగ చెల్లెలని నలుగురు నన్ను చూసి నవ్వితే నేనేమైపోవాలన్నయ్యా? ఆ తప్పు క్షమించను. ఇంకెప్పుడు నీ అన్నయ్యని కటకటాలు వెనుక చూసి కర్మ నీకు పట్టనివ్వనమ్మా. అన్నయ్య, నువ్వు ఈ పరిస్థితుల్లో కనిపించడంతో ఆవేదన అణుచుకోలేక నేను అలా మాట్లాడేశాను. నాకు కావాల్సిందల్లా నువ్వు ఇంకెప్పుడు తప్పు చేయకపోవడమే. నేను వెళ్తాను అన్నయ్య. గుడ్ మార్నింగ్ సార్. హలో, కమిన్ విజయ్, కమిన్. నీ విజయం గురించి ఇప్పుడే విన్నా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. కూర్చో. నువ్వు ఆ మల్లిగాని పట్టుకొని మన డిపార్ట్మెంట్కే పేరు తెచ్చావు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అభినందనలు, ప్రశంసలు అందుకోవడానికి నేను ప్రత్యేకంగా చేసిన ఘనకార్యం ఏం లేదు సార్. శాంతి భద్రతను రక్షించాల్సిన ఆఫీసర్గా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. మిస్టర్ విజయ్, ప్రాణం మీద తీపితోనూ డబ్బు మీద ఆశతోనూ ఈ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్లోనూ తమ వృత్తికి అన్యాయం చేసే వ్యక్తులుండగా, ప్రాణాలకు తెగించి బాధ్యత నిర్వర్తించని ఇలాంటి వ్యక్తులుండటం చాలా గొప్ప విషయం. నువ్వు చేసిన సాహసానికి ఆఫీసర్గా కాకుండా ఒక ఆత్మీయుడిగా నీకు ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. ఆత్మీయులుగా అడగమంటున్నారు కనుక మనసులో మరి చెప్పే తెలుసుకున్నాను. మరేమనుకోరుగా? కమాన్, టెల్ మీ. మీకు ప్రాణమైంది, నాకు ప్రేమైంది అడుగుతున్నాను. అదేమిటో ఈ కవర్ చూస్తే మీకే తెలుస్తుంది. వస్తాను సార్. నువ్వు మామగ దగ్గల్లుడివి కాదు, మామను మించిన అల్లుడివి. ఏమమ్మా? ఎస్, జయ స్పీకింగ్. అంత తీయటి గొంతు వినగానే నువ్వే అనిపిస్తుంది, పేరు చెప్పక్కర్లేదు. నువ్వా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? ప్రేమించుకున్న వాళ్ళకి ఫోన్ చేయడానికి ప్రత్యేకంగా టైం రెండవు. అవును, మీ నాన్నగారు నేను కోరుకున్నది ఇస్తానంటే నీ ఫోటో ఇచ్చాను కదా, ఏమన్నారు? నాకేం తెలుసు, రేపు వచ్చి నువ్వు అడుగు. అడగడం ఎందుకు? నీ గొంతులో ఉన్న ఆనందం వింటుంటేనే అర్థమైపోయింది ఆయన ఒప్పుకున్నారని. చూడు, కాబోయే ముగ్గుని కదా, అడ్వాన్స్గా ముద్ద ఇవ్వకూడదు. ఏయ్, ఫోన్లో ఏమిటది? విజయ్, నేను చూడాలండి. ఫోన్ నుంచి వచ్చామంటావా? ఫోన్లో నుంచా? ఎలా వస్తా? ఫోన్ పెట్టేసి అలా చూస్తూ ఉండు, ఒక్క నిమిషంలో నీ ముందు చూస్తాను. పెట్టే మరి ఫోను. ఓకే.